హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి కిచెన్ కోవైట్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మంచి చిన్న సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అదేంటంటే, ఇక్కడ చూస్తూనే తెలిసిపోతుంది కదా మీకు, సేమియాలు చూస్తామంటేనే. ఓకే, సేమియా కాస్తున్నానండి సింపుల్గా. ఓకే, అది ఎలా చేసుకోవాలో ఏంటో మీకు అందరికీ తెలిసిందే, కానీ నేను సింపుల్గా చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ సేమియాలు వేసుకున్నా, బటర్ అన్నమాట. బటర్ వేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఏమి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదు. సింపుల్గా నేను ఈరోజు చేసే వర్క్ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది మీకు తెలియదని కాదు, తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మీ లైక్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ప్లీజ్ వీడియో ఫుల్గా చూడండి. ఓకే, ఇది ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. చూసారా, ఇది ఇట్లా ఇక్కడ ఫ్రై అవుతుంది. సగ్గి బియ్యం ఇక్కడ పెట్టేసాను ఫ్రెండ్స్, కనిపిస్తుందా ఎట్లా బాయిల్ అవుతున్నాయో? ఈ సగ్గి బియ్యం ఇక్కడ ఉడుకుతామంటే అక్కడ సేమియాలు ఫ్రై అవుతామంటాయి. మరి ఇది ఉడికాక అది ఫ్రై అయ్యాక సేమియాలు మీకు చూపించేస్తాను. మరి అప్పటి వరకు అలా చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. ఓకే, మరి చాలా బాగా కుక్ అవుతుంది కదా, గిన్నెలో మంచి నీట్గా కనిపిస్తుంది. చూసేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి అలా బాయిల్ అవుతుంటే నెక్స్ట్ ఇలా వచ్చేస్తే ఇక్కడ ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాం. చూసే బటర్ వేసుకుంటే బాగుంటుంది. బటర్ అన్నా ఘీ అన్నా, మాకు ఘీ లేదు కాబట్టి బటర్ వేసుకొని నేను ఫ్రై చేస్తాను. చూస్తున్నాను, ఫ్రై అయ్యాక చూపించేస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నాను, ఇప్పుడు మనకి సేమియాలోకి మిల్క్ తప్పకుండా కావాలి. మరి ఇక్కడ ఫ్రెష్ మిల్క్ ఉంటుంది కానీ మా ఇంట్లో అది లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా మిల్క్ పౌడర్ అనమాట. మిల్క్ పౌడర్తో ఎలా సేమియాలు కాసుకుంటారో సేమియా నేను చూపిస్తాను. చూడండి, ఇది మిల్క్ పౌడర్ అనమాట. ఓకే, నేనైతే 3 స్పూన్ తీసుకుంటున్నాను ఫుల్గా ఫ్రెండ్స్. 3 స్పూన్ నాకు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడే ఫిల్టర్ వాటర్ అనమాట. ఫిల్టర్ వాటర్ మనం సరిపడగా ఇట్లా తీసుకొని దీన్ని ఇట్లా మనం బాగా ఇలా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనం బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకొని సేమి అనేది కాసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కలిపేసి చూపించాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మిల్క్ పౌడర్తో ఈ విధంగా పాలు కలుపుకున్నాం, స్టవ్ మీద పెట్టుకున్నాను. చూడండి బాయిల్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమియాలు మనకి ఫ్రై అయిపోయినాయి. చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. చూడండి బాగా గోల్డెన్ కలర్లో వేపుకున్నాం, బటర్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సగ్గుబి మనకు బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు మనం సగ్గుబియ్యాన్ని ఈ బాయిల్ అవుతున్న సగ్గుబియ్యంలో వేసుకుందామండి సేమియాలు. ఓకే ఫ్రెండ్స్, ఇట్లా వేసుకొని ఇది ఉడకడానికి మినిమం 1 మినిట్ పడుతుంది, 1 మినిట్ 2 మినిట్స్ పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఉడికాక మిగతా ప్రాసెస్ ఏంటో చూసారు, అంతవరకు చూస్తూనే ఉండండి. చూడండి బాగా నీట్గా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, సేమియాలు సగ్గుబియ్యం మనకి ఈ విధంగా బాయిల్ అయిపోయినాయి. చూసారా, ఇప్పుడు దీంట్లో మనం షుగర్ వేసుకుందాం. ఎందుకంటే చాలామంది జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసుకుంటారు, కానీ మాకు ఉన్న వాటితోనే, ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా సింపుల్గా సేమియా చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపించేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఓకే, షుగర్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా మేము స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి 3 స్పూన్లు షుగర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా ఈ విధంగా మరి ఉడుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిల్క్ అయితే చాలా బాగా బాయిల్ అయిపోయినాయి. చూసారా చాలా బాగా బాయిల్ అయిపోయిన మిల్క్. ఓకే, మరి ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా కలుపుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్,
మిల్క్ అయితే బాయిల్ అయిపోయింది, కాగిపోయినాయి ఫుల్గా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సగ్గుబియ్యం అనేది ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీంట్లో పాలు వేసుకుందాం ఇట్లా. ఓకే చూడండి ఫ్రెండ్స్, బాగా మరగడానికి మనకి ఒక 3-2 మినిట్స్ పడితే చాలా బాగుంటుంది. మిల్క్ పొడితో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మేము ఫ్రెష్ పాలు లేనప్పుడు కువైట్లో ఈ విధంగానే మేము కాసుకొని తాగుతాం. మరి మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి. ఇది మనకి 1-3 మినిట్స్ పెడుతుంది బాయిల్ అవ్వడానికి. అప్పుడు నెక్స్ట్ మనం చూసేద్దాం ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి, మిస్ కావద్దు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మిల్క్ పౌడర్తో సేమియా రెడీ అయిపోయింది. చూసారా, చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, లాలిక్కాయలు ఏమో దంచి వేసాను. ఓకే చెప్పడం మర్చిపోయాను, యాలకుల పొడి వేసుకున్నా బాగుంటుంది, యాలకులు దంచుకొని వేసుకున్నా బాగుంటుంది. చూసారా ఈ విధంగా ఉంటే సేమియా సరిపోదు. చూసారు సగ్గుబియ్యము సేమియా బాగా ఎట్లా కుక్ అయిపోయిందో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మరి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఫాలో అవ్వండి. మిల్క్ పౌడర్తో మీరు కూడా ట్రై చేసి సేమియా అనేది ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకే మరో వీడియోతో రేపు కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.